ప్రభుత్వం ఇక్కడ ఎప్పుడు సిద్ధంగా ఉందన్న తెలియజేయటమే. నేను చాలా పేద తల్లిదండ్రులను చూస్తున్నాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ మిస్టర్ మహేందర్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ ఆర్వి చంద్రవదన్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మిషన్ అండ్ మిస్టర్ మధుకర్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అండ్ మై డియర్ ట్రైనీస్ అండ్ పేరెంట్స్ ఆఫ్ ద ట్రైనీస్ అండ్ ప్రెస్ మీడియా, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగ్లో భాగంగా మా కమిషనర్ గారి చొరవతో ఎన్నో పీపుల్స్ ఫ్రెండ్లీ మెజర్స్ కూడా టేకప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోనే క్రిమినల్ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, మరి బ్యాడ్గా గుర్తించబడ్డ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, మరి ఎందుకు ఆ విధంగా రావడానికి వాళ్ళకు ఆ పరిస్థితి ఏర్పడ్డది, మరి ఇవన్నిటిని కూడా కూలంకషంగా స్టడీ చేయాలనే ఒక ఆలోచనతో మరి ఈ ప్రాంతంలో మరి చాలామంది యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులతో ఉంటున్నారు. మరి అదేవిధంగా మన పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వస్తూ ఉంది. మరి ఆ సందర్భంగా చాలామంది యువకులకు అవకాశం కలిగే ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే ఆలోచన మేరకు మా సిపి గారి చొరవతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా సార్, హైదరాబాద్ సిటీలోని మంగళ హార్ట్ ధూళీపేట అంటే చాలామంది భయపడే రోజులు ఒకప్పుడు, కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ముఖ్యంగా కనుక మీరు ఒకసారి గమనించుంటే గతంలో మంగళ హార్ట్ ప్రజల యొక్క చరిత్ర కనుక మనం చూస్తూ ఉంటే ఇక్కడి ప్రాంతవాసులంతా కూడా మధ్య మన సెంట్రల్ ఇండియా నుంచి అంటే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి వచ్చి మొఘళ్ళ కాలంలో ఇక్కడ సోల్జర్స్గా వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. మరి వీళ్ళు కల్చరల్గా కూడా కొంత ఇక్కడి ప్రాంతవాసులకు కొంత తేడా ఉంటుంది. మరి వాళ్ళు అప్పుడు ఉన్న సమయంలో అక్కడ గుడంబా కాసేవాళ్ళు అంటే అశ్వగదళంలో పనిచేసేవారు. మరి అశ్వదళంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ గుడంబా తయారు చేసి గుర్రాలకు పెట్టే పరిస్థితిలో ఉండేది. మరి ఇదే సందర్భంలో మరి రానున్న వస్తూ ఉన్న సందర్భంలో మరి వాళ్లకు రిసోర్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ అనేది మరి ఏంటి అనేది ఆలోచిస్తున్న సమయంలో ఆ గుడంబాను తయారు చేసి అమ్ముకునే ప్రొఫెషన్లో వాళ్ళు మలిగిపోయినారు. అంటే వాళ్లకు వాళ్ళ యొక్క పరిస్థితి అంటే వాళ్లకు వాళ్ళ ప్రొఫెషన్ లాగా దీన్ని ఎంపిక చేసుకున్నారు. మరి ఇది ఇల్లీగల్ అని వాళ్లకు లీగల్ అని కూడా తెలియని పరిస్థితి. మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళ ప్రొఫెషన్కు అడాప్ట్ అయ్యి మరి ఇది ఇల్లీగల్ అని మనం చెప్తున్న సందర్భంలో కొంత అంటే ఇబ్బంది కూడా ఏర్పడే సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతాన్ని మరి వీరు ఇల్లీగల్గా చేస్తున్న ప్రొఫెషన్ను మాన్పించి వాళ్ళందరినీ కూడా ఏదో రిహాబిలిటేషన్ కల్పించాలి. ఇక్కడి మంది ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, మరి వాళ్లకు సరియైన ఉద్యోగాలు కల్పించాలి అనే మా సిపి గారి ఆలోచనతో మేమందరం కలిసి మరి ఈ ప్రాంతంలో చాలామంది కూడా ప్రత్యేకంగా ఈ మంగళ హార్ట్ ఏరియాలో మంగళ హార్ట్ కుల్సుంపుర టీ తప్పాచిపుత్ర ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు మరి ఏదో విధంగా మనకు ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వస్తూ ఉంది, పోలీసు కానిస్టేబుల్ ట్రైనింగ్ ఉంది, మరి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా చాలామంది యువకులకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. అయితే మరి చాలా మొదటిసారిగా ఈ ఎన్రోల్మెంట్ చేస్తున్న సందర్భంలో చాలా స్పందన వచ్చింది. యువకులు అంటే గతంలో పోలీస్ అంటే ఎనిమీస్గా భావించేవారు అని మరి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ప్రొఫెషన్ను మనం మాన్పించాలనే ప్రయత్నంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాన్పించాలని అన్నప్పుడు
నిజంగా మా ప్రొఫెషన్ దెబ్బతీస్తున్నారని ఒక ఆలోచనలో ఉండేవారు. అది ఇల్లీగల్ అని వాళ్ళకి తెలియదు. మరి అటువంటి సందర్భాల్లో యువకులందరినీ మనం కాన్ఫిడెన్స్ తీసుకొని మీకు రిహాబిలిటేషన్ కల్పిస్తాం, ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని మీకు ముందుకు వస్తూ ఉంది, మరి మీ అవకాశాన్ని వినియోగించుకోండి అని వాళ్ళకు చాలా సందర్భాల్లో చెప్పి వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మరి ఈ మనము ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం అనేది పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనుక చూస్తే చాలా మార్పు కనిపిస్తూ ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాంతం నుంచి అన్న సందర్భాల్లో ఫిజికల్గా ఈ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మనకు ఎంతో కోఆపరేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కనుక చూస్తే గణేష్ విమర్శంలో కనుక చూస్తే మనకు ఎప్పుడు కూడా మంగళహాట్ ప్రాంతం నుంచి మనకు ప్రాబ్లం వస్తుంది అని మేము ఊహించుకునే వాళ్ళం. గతంలో జరిగిన సంఘటనలో కూడా మంగళహాట్ నుంచి మనకు చాలా ఇబ్బంది ఏర్పడ్డది. మరి ఇక్కడ డీజేలు పెడతా ఉన్నారు, ఈ డీజేలను కూడా మనము బంద్ చేయించాలి. మరి ప్రజల యొక్క సహకారం ఉండాలి, ప్రజల సహకారంతో ఇది సాధ్యమవుతుంది. మనం ఎంత కూడా ఇన్సిస్ట్ చేసినా కూడా మనము మాన్పించలేని పరిస్థితి ఉంటుంది, లీగల్గా మనం ఇబ్బందికరంగా ఉంటుందనేది చెప్తున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా మనం చెప్పి ఇది ఇల్లీగల్ థింగ్, దీని మూలాన చాలామందికి ప్రజలకు హెల్త్ పరంగా ఇబ్బంది జరుగుతూ ఉంది, మనం ఈ సిస్టాన్ని ఈ పద్ధతిని మాన్పించుకోవాలని చెప్పగానే పాపం చాలా స్పందించే వాళ్ళు ముందుకొచ్చి మరి ఈ గణేష్ విమర్శంలో ఎటువంటి డీజిల్ కూడా పెట్టుకోలేదు. మరి కొన్ని సందర్భాల్లో సార్, కొన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాలి, ఎక్సైజ్ కమిషనర్గా ఇక్కడ పోలీస్ స్టేషన్లో గొడవ దొరుకుతున్న సందర్భంలో అక్కడ పిల్లలు మరి పోలీస్ స్టేషన్ పైన అటాక్ వచ్చి నేను సందర్భాలను ఆయన రేడ్ చేసినప్పుడు తెలిసి తెలియని పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లలు పర్సనల్గా వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మరి వాళ్ళందరినీ తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా ఇదంతా చూస్తే ఇక్కడ చాలా మార్పు వచ్చింది, కానీ ఇక్కడ యువతకు సరైన మనం అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు ఇది మీ చేతిలో ఉంది సార్, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చాలా అవకాశాలు కల్పించడానికి మనకు అవకాశం ఉంది సార్. ఇవన్నింటినీ కూడా మనము కొద్దిగా అర్థం కనుక చేసుకుంటే ముందు ముందు భవిష్యత్తులో ఈ పిల్లలకు మంచి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు మీకు చెప్పారు, మరి ఏ విధంగా జరుగుతూ ఉంది. మొదటి బ్యాచ్లో కూడా దాదాపు 350 మందిని ట్రైనీస్ని తీసుకోవడం జరిగింది. ఆ 350 మందిలో వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్లో ఏమేమి కార్యక్రమాలు పెట్టాము ఏంటి అని కూడా డీటెయిల్గా చూపించడం అనేది జరిగింది. మరి అదేవిధంగా సెకండ్ బ్యాచ్ రీసెంట్గా స్టార్ట్, ఫస్ట్ బ్యాచ్లో కూడా మాకు కొద్దిగా ఆర్థికంగా అంటే మేము ఫిజికల్గా చేయగలం కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సందర్భంలో మరి అప్పటి కలెక్టరు అప్పుడు మీరే ఎక్సైజ్ కమిషనర్గా ఉండి మీ దృష్టికి తీసుకురాగానే కలెక్టర్ గారు కొంత చెప్పగానే మీరు శాంక్షన్ చేశారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సమ్ 3 లాక్స్ 4 లాక్స్ శాంక్షన్ చేశారు. ఆ అమౌంట్ అంతా కూడా మనము ఇండోర్ క్లాసెస్కు ఉపయోగించడానికి ఉపయోగపడింది. అదేవిధంగా ఇందులో కూడా మీరు ఇమీడియట్గా మా సిపి గారు చెప్పగానే మీరు స్పందించి అమౌంట్ 24 గంటల్లోనే శాంక్షన్ చేశారు. దీని సందర్భంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో మనము క్రైమ్ ప్రోన్ ఏరియాను పూర్తిగా సమూలంగా నిర్మూలించాలి. ఈ ప్రాంత ప్రజలు మనకు ఉపయోగకరంగా ఉండాలి అంటే మనం కొంత చొరవ తీసుకొని కనుక ముందుకు పోగలిగితే డెఫినెట్గా ఇది పీస్ఫుల్ ఏరియా కాబోతుంది. మరి భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ మరి మీరు ఇచ్చిన సహకారానికి ప్రత్యేకంగా మా సిపి గారు ఎంతో చొరవతో ఈ కార్యక్రమాలన్నీ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇందులో కూడా వారి చొరవ మేరకే మేము ఈ కార్యక్రమం మా అధికారులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.